సమంతా స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ ఈ సినిమాల డైరెక్షన్ స్క్రీన్ ప్లే స్టోరీ అండ్ మణి శర్మ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎంత బాగున్నాయి అంటే సినిమా అంటే టైం పాస్ మూవీ అది బ్లాక్ బస్టర్ అవుతుందా ఏమవుతుందా అది తర్వాత సినిమానైతే ఒక రెండు గంటలు కూర్చోబెట్టి ఎంగేజింగ్ చేసేస్తాడన్న నీట్గా ఉంటుంది మూవీ కూడా ఒక్క దగ్గర కూడా పిచ్చి పిచ్చి ప్లాట్ లైన్ లేదు చాలా బాగా అనిపించింది నాకు మూవీ అయితే అండ్ రిపీటెడ్ డైలాగ్స్ వస్తాయి కానీ నేను ఒకటే అంటాను నేను ఇండియా ఓడిపోయింది అందరూ ఖచ్చితంగా బాధలు ఉన్నారు మంచిగా బాధ పోగొట్టుకోవాలా రండి ఒక రెండు గంటలు మనం మన మైండ్ని రిలాక్స్ చేసుకోవాలంటే వచ్చే యశోద యూషే హైలైట్ ఉంటుంది బాగుంది హైలైట్స్ ఏంటి అసలు ఈ సినిమా సమంత యాక్షన్ హైలైట్ అన్న సమంత యాక్టింగ్ నార్మల్ అంటే ఇప్పుడు ఆమె తోపు యాక్టింగ్ దాని గురించి వరలక్ష్మి ఆమె గ్రేట్ అన్న ఆమె అసలు ఇంత నెగిటివ్ ఒప్పుకోవడం అంటే ఆమె కూడా ఇప్పుడు బూమింగ్లోనే ఉంది అసలు ఇంత నెగిటివ్లు ఒప్పుకోవడం అంటే నాకు అసలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది స్క్రీన్ ప్లే నాకు డైరెక్షన్ ఓకే స్క్రీన్ ప్లే అన్న బా తోపు లెవెల్లో తీసింది అన్న స్క్రీన్ ప్లే అయితే నీకు ఒక చోట కూడా అంటే కొంచెం ఇట్లా అనిపిస్తే ఇట్లా ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతూ ఉంటా సినిమా నేను ఏమంటే ఇది ఇండియన్ స్క్విడ్ గేమ్ ఒక నెట్ఫ్లిక్స్లో ఒక స్క్విడ్ గేమ్స్ అని ఒక సిరీస్ వచ్చింది ఇది ఇండియన్ స్క్విడ్ గేమ్ అండ్ సమంతకి పాపం ఆమెకి ఇప్పుడున్న మెంటల్ హెల్త్ కండిషన్లో ఇది ఒక మంచి హిట్ ఆమె కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది అండ్ ఎంత గ్రేట్ అంటే సినిమాలు ప్రమోట్ చేస్తేనే వస్తలేరు జనాలు థియేటర్కి సినిమాలు ప్రమోట్ చేస్తేనే వస్తలేరు ఓన్లీ సింగిల్ ఇంటర్వ్యూ సుమతోని జనాలను రప్పించేసింది సమంత అంటే నమ్మకం మతం నాకు ఆ ఫీలింగ్తోనే వచ్చిన కొంచెం మంచిగా హ్యాపీగా వెళ్ళిపోతున్నా అన్న ఆ నమ్మకంతో వచ్చిన హ్యాపీగా ఉన్నా వెళ్ళిపోతున్నా అండ్ మణి శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్ ఏం లేదన్నా ఏం లేదు అసలు ఆమె యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తే ఇట్లాంటి ఆమెకా నిజంగా అట్లా అవుతుంది అట్లా అయిందా అన్న ఫీలింగ్ వస్తుంది అంత తోపు లెవెల్లో చేసింది ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అది నాకు తెలిసి ఏ హీరోయిన్ కూడా చేయలేరేమో అంత ఆ నెక్స్ట్ లెవెల్లో చేసింది ఫిట్నెస్ అంతే ఇక ఆమె అన్ఫార్చునేట్ ఆమెకు అట్లా కావడం బట్ ఈ సినిమా హిట్తో ఆమె కొంచెం ఈజీగా రికవర్ అయిపోతుంది జల్దీ రికవర్ అయిపోతుంది చాలా బాగుంది ఇక కొంచెం ప్రమోషన్ చేయాలి ఈ సినిమాకి వాళ్ళు చాలా కొత్త అసలు నేను ఎప్పుడు సరొగసి విన్నాం అంటే హిందీలో చూసిన తెలుగులో మొన్న వచ్చినాయి అవి ఫైన్ అది ఎందుకు దాని పర్పస్ ఏంది అనేది నేను ఏం చెప్పినా మొత్తం అది రివీలింగ్ లెక్కుంటుంది మెయిన్ కాన్సెప్ట్ ఏంది ఆ సరోగసి ఎంకలేంది అనేది సినిమా తోపు పాయింట్ అదే తోపు పాయింట్ అదేంది అది ఇమాజినేషన్ స్టోరీ కాదు లైవ్లో ఉన్నది అంటే లాస్ట్లో చూపిస్తాడు ఆర్టికల్స్ అవన్నీ బట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది మీరు వచ్చి చూస్తేనే మీకు ఆ ట్విస్ట్ టర్న్స్ సమంత కోసం వచ్చేయండి అంతే సమంత కోసమే రండి మంచి టైంపాస్ మూవీ అన్న నేను చెప్తున్నా మంచి టైంపాస్ మూవీ థ్రిల్లర్ ఎప్పుడు మనల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు తెలుగు వాళ్ళకి వచ్చేయండి మొత్తం అంతే సూపర్ ఫైట్స్ ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ కోసం రెండోసారి రావచ్చు అన్నట్టు ఉంటుంది చాలా బాగా చేసి ఫైట్స్ బాగుందన్న రేటింగ్ 3.5 ఇవ్వచ్చు హిట్ అన్న ఈ సినిమా హిట్ కావాలి నిజంగా ఈ సినిమా కనుక ఆగిపోయి హిట్ కాకుంటే అది అది ఇక నాకే అంటే నా పర్సనల్గా అయిపోయినా ఇక దానికన్నా గలీజ్ ఉండదు మన తెలుగు ఇండస్ట్రీకి హిట్ కావాలి నిజంగా ఎందుకంటే మొన్న కార్తీక అయితే కూడా వచ్చింది సేమ్ నాకు సేమ్ అనిపించినాయి రెండు కార్తీక అయితే ఎట్ లిట్ అండ్ సేమ్ ఇది కూడా అంతే అన్న ఎంగేజింగ్ ఉందన్న థ్రిల్లర్ వచ్చేసి నెగిటివ్ రోల్ అనమాట వరలక్ష్మి ఒక క్రాక్ సినిమాలో ఎలా ఉంటుందో సినిమాలో కూడా ఆ కళ్ళతోటి ఆ ఎక్స్ప్రెషన్ తోటి బాగుంటుంది ఇట్లా మెయిన్ హైలైట్ ఏంటంటే వరలక్ష్మి గారు కానీ సమంత గారు ఇద్దరు తెలుగులో నటించారు కాబట్టి అదొక సందర్భం అనమాట తెలుగులో హీరోయిన్ తెలుగులో డైరెక్ట్ గా మాట్లాడుతుంది ఫైట్స్ ఎరగొట్టేశారంటే సమంత ఫైట్స్ ఎరగొట్టారు హాఫ్ అన్ అవర్ అంతా ఇంకేయలేదన్న మాస్ హీరో ఎలా ఉన్నాయి ఫైట్ లో అలా ఉన్నాయి భోగ్రి ఫైట్ ఎలా ఉందో అలానే ఉందంటారు లాస్ట్ లో సమంత గారి ఫైట్స్ ట్విస్ట్లు బాగున్నాయి అనమాట యశోద 2 కూడా రావాలని కోరుకుంటున్నాం అనమాట మెయిన్ ఎంతమైనా చాలా గందరగోళంగా ఉన్నాయి తొందరగా కోరుకోవాలి అవుట్ ఆఫ్ 5.4 ఇస్తాను స్క్రీన్ పై తెలియడం లేదు నేను అది అబ్జర్వ్ చేయడానికి వచ్చాను ఇక్కడ ల్యాగ్ గా ఉందేమన్నా చెప్పడానికి డేగులు ఎక్కువ తీసుకుంటున్నారని అదేం లేదు డబ్బింగ్ డబ్బింగ్ చెప్పింది కదా డబ్బింగ్ దగ్గర ఏమైనా తెలుస్తుంది డబ్బింగ్ దగ్గర అంటే కొంచెం బెటర్ అవ్వాలన్నా స్టార్టింగ్ కదా నా స్టార్టింగ్ లో కొంచెం తప్పులు ఉంటాయి కాబట్టి కొంచెం తెలుగు ఏంటంటే ఓడ చెవిలో పట్టంలే అంటే ఏదో ఒక బయట లాంగ్వేజ్ ఎలా మాట్లాడుతుంది అలా ఉంటున్నాను ఇంకా రెండు మూడు సినిమాలకు ప్రాక్టీస్ కానీ చేస్తే ఆ సినిమా కామె తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటే చాలా బెటర్గా ఉంటుందని వరలక్ష్మి శరత్ గారు అంటే మీరు చెప్పుకున్నారు బాగానే ఉందన్నమాట సంపత్రాజు గారు కానీ ఒక పోలీస్ ఆఫీసర్ హైలైట్స్ ఏంటి హైలైట్స్ వచ్చేసి ఫైట్స్ అన్నమాట ఫైట్స్ సమంత యాక్టింగ్ అదే ఎర్ర తీయొచ్చు వన్ ఉమెన్ షో అని చెప్పొచ్చు అనమాట సమంత కోసమే సినిమా చూడొచ్చు అనమాట అనుకుంటే క్రేజ్ని బట్టి అన్ని సినిమా థియేటర్ వరకు తీసుకురాగలిగితే చెప్తుంది జనాలు ఎంతమంది వచ్చారు ఒక పెద్ద హీరో వచ్చిన జనాలు వచ్చారు రెండు షోలు వేశారు ఆల్రెడీ బెంగళూరులో మా ఫ్రెండ్ ఫోన్ చేసిన అక్కడ కూడా షోస్ ఫుల్ అయ్యి ఉన్నాయని చెప్తా ఉన్నారు అంటే ఫ్యాన్స్ ఉన్నారు
అన్నారు. ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది హెల్త్ బాగలేదని. ఇండియాలో అదే ట్రెండ్ అయింది, గూగుల్లో అదే ట్రెండ్ అయిందంట. ఇంక ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా చూస్తారు, ఖచ్చితంగా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏంటంటే సరోగసి పైన ఎవరికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, ఈ సినిమాలో చూపించారనమాట. దాని వెనకాల ఎక్కువగా పొలిటికల్ చాలా మంది ఉంటున్నారనమాట. ఎడ్యుకేషన్కి సంబంధించిన క్లాస్ పాలిటిక్స్ అన్నీ కూడా దీంట్లో సరోగసి నుంచి అక్కడ బిడ్డ నుంచి తీసుకుంటున్నారు అనేది చూపించారనమాట. క్లైమాక్స్ అది చూస్తే అర్థమవుతుంది అన్న చెప్పేకి అంతగా బాగురాణి. ఓకే, ఈ మూవీ అయితే హాసం మూవీ. ఓకే, సూపర్ మూవీ. ఎవ్రీ ఉమెన్ షుడ్ వాచ్ దిస్ మూవీ, బికాజ్ యునో ఆ సొసైటీలో ఒక బ్యాడ్ అమ్మాయి ఎట్లా బతకచ్చు, ఎట్లా పీపుల్ విల్ టేక్ అడ్వాంటేజ్, లైఫ్లో ఎంత స్ట్రగుల్ అవుతుంది, అవన్నీ మనకి తెలుస్తుంది. అండ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ వాచ్ దిస్ మూవీ. వై ఐఎమ్ టెలింగ్ ఇస్ దాట్ మనము ఒక పీపుల్ హౌ దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్, లైక్ యూనో అమ్మాయి పేదోళ్ళు అంటే ఎట్లా అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు. బికాజ్ మనం ఇక్కడ సొసైటీలో ఉన్నాం, కానీ స్లమ్లో అంతా ఉండేవాళ్ళు పాపం డబ్బులకి ఎట్లా స్ట్రగుల్ అవుతారు, వాళ్ళు అమ్ముకొని ఎట్లా వాళ్ళు నీట్ తీసుకుంటారు. అండ్ సమంత యాక్టింగ్ అయితే హాసమ్గా ఉంది. అండ్ నాట్ ఓన్లీ సమంత యాక్టింగ్, వరలక్ష్మి యాక్టింగ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ఎవ్రీ వన్ హ్యావ్ యాక్టెడ్ వెరీ వెల్ అండ్ లాట్ ఆఫ్ డెడికేషన్ ఈస్ దేర్. సో ఎవ్రీ వన్ షుడ్ సీ దిస్ మూవీ అండ్ ఇట్ విల్ బీ ఇన్స్పైర్ టు మెనీ పీపుల్. అండ్ ఉమెన్ కెన్ లైక్ యు నో జస్ట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ, రియల్లీ ఐమ్ టెలింగ్ యూ, ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ ఎవ్రీ ఉమెన్ విల్ లైక్ యు నో స్ట్రగుల్ అండ్ దే విల్ సక్సెస్ ఇన్ దే లైఫ్. ఐమ్ టెలింగ్ యూ హర్ హార్డ్ వర్క్, హర్ డెడికేషన్ ఇస్ సూపర్. ఎవ్రీ వన్ షుడ్ వాచ్ దిస్ మూవీ. అండ్ సమంత యాక్టింగ్ తో సూపర్ యాక్టింగ్. హైలైట్స్ ఏంటి అసలు కి మూవీ లో వచ్చేసి హర్ ఫైటింగ్, హర్ ఫైటింగ్ ఇస్ సూపర్. అండ్ ద వే షీ హస్ యాక్టెడ్ ఇన్ ఎంటైర్ లైక్ యు నో ఆల్ ద ఫిల్మ్, దిస్ విల్ బి ద బెస్ట్ మూవీ. అండ్ యు నో ఈచ్ అండ్ ఎవ్రీ టైం వి ఆర్ నాట్ గెటింగ్ ఎనీ బోర్ మూవీ. ఈ 2000 లైక్ యు నో మోర్ దెన్ ఏం చెప్తారు, ఈ 2022 లో దిస్ విల్ బి ద బెస్ట్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ. Rating in the same. Rating 100 after 100, 10 after 10. Really, she has acted very well and everyone should watch this movie. ఈ థియేటర్ వరకు సినిమాకు అందరిని తీరు లాక్ వచ్చే తట్టుకునే ఉంది, అందరికి లాక్ వచ్చేది కాదు, ఆల్రెడీ థియేటర్ ఫుల్ అయిపోయింది. అండ్ ఎవ్రీ వన్ ఈ మూవీనే బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎందుకంటే అంత బాగుంది, అంత దీంట్లో ఊరికే ఏం చెప్తుండే ఎవ్రీ వన్ లైక్ ఊరికే ఏం చెప్పు కదా, మంచిగా చేస్తున్నారు, బాగా యాక్టింగ్ చేసింది, ఆ డెడికేషన్ కన్నా అందరూ వచ్చే వస్తారు ఆ మూవీకి. షీఈస్ రియలీ యాక్టెడ్ వెరీ వెల్. మెసేజ్ అదే మెసేజ్ ఓరియంటెడ్ మూవీనే ఇది, బ్లాక్ బస్టర్ కాదండి. బ్లాక్ బస్టర్ కి ఏంగైతుంది, మెసేజ్ కినా వాట్ ఐల్ టెల్ యూ దట్ ఇది మెసేజ్ కినా ఏమంటే ఎవ్రీ ఉమెన్ లైఫ్లో ఎంత కష్టపడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, డిప్రెషన్ ఏమే ఉంది, ఈ మూవీ చూసేసారి దట్ విల్ బి ఇన్స్పిరేషన్ హౌ వీ హ్యావ్ టు ఫైట్ అండ్ హౌ వీ హ్యావ్ టు లీడ్ అవర్ లైఫ్. ఈ మూవీ చూసేసారు మన లైఫ్లో మనం ఎంత కష్టం పడుతున్నామో, ఎవ్రీథింగ్ వీ కెన్ ఓవర్కమ్ అండ్ వీ క్యాన్ ఫేస్ అవర్ లైఫ్. ఓకే, సమంత సూపర్ డూపర్ హిట్ కొట్టినట్లే. అండ్ దిస్ రియల్గా చెప్తున్నాం, యాజ్ ఎ ఉమెన్ this will be an inspiration to many women and after that also like man life net till this cola even though we are in struggle how we have to overcome everything is shown in this movie. మేడం డైరెక్టర్ ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారు దీంట్లో? చాలా మెసేజ్ అంటే ఉమెన్ ఎట్లా లైఫ్ పైకి ఎత్తుకోవాలి, ఎంత స్ట్రగుల్ వస్తేనో మనం ఎట్లా ఓవర్కమ్ రావాలా, మనం ఫైట్ ఎట్లా ఇది చేసి లైఫ్ లో ఎట్లా ముందుకు పోవాలా. ఒక పెయిన్ వచ్చింది అని మనం ఉండే కయ్యలే కదా. సో దిస్ మూవీ విల్ బి ఎ బ్లాక్ బస్టర్ అండ్ షీ హాస్ యాక్టెడ్ వెరీ వెల్, ఈవెన్ వరలక్ష్మి ఆల్సో. అండ్ ఈవెన్ ద మూవీ ఈస్ వెరీ రిచ్ లైక్ యునో ఇట్స్ ఎక్కడ బోరింగ్ అనిపించదు మనకి, మనకు బాగుంటుంది. అండ్ సమంత ఫైటింగ్ ఇస్ ఆసమ్, సూపర్ మూవీ. ఇండియా హీరోయిన్ అవుతారా మ్యామ్ మూవీ తో? షీ విల్ బికమ్ ఎ నంబర్ 1 యాక్టర్, ఆల్రెడీ షీ ఇస్ నంబర్ 1. షీ విల్ బికమ్ ఎన్ అగైన్ ఆమె హెల్త్ ఇష్యూస్ బాధపడి, గాడ్ బ్లెస్సింగ్ ఇస్ దేర్, గాడ్ బ్లెస్ ఉంది, ఆమె ఎప్పుడు సర్వైవ్ అవుతుంది. బికాజ్ యూనో షీ ఇస్ షీ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ అండ్ షీ ఇస్ ఎ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్, ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ సో మెనీ స్ట్రగుల్స్ ఇన్ హర్ లైఫ్, ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ సో మెనీ పర్సనల్ ఇష్యూ ఆల్సో షీ హెస్ యాక్టెడ్ వెరీ వెల్ అండ్ షీ హెస్ షోడ్ ద సొసైటీ దట్ హౌ వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్. షీ విల్ బి ఎ ఇన్స్పిరేషన్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ లైక్ యూనో ఫర్ లైక్ ఉమెన్ లైక్ అస్, షీ ఇస్ ఎ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. చాలా బాగా యాడ్ చేశారు అంటే నార్మల్ మూవీస్ లో కాకుండా సమంత ఒక యూనిక్ రోల్ చేసింది, చాలా బాగుంది యాక్టింగ్ చెప్పేసింది. ఇంకొక సూపర్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఎట్లా హైలైట్స్ ఏంటి?